మనోడు ఇరికిచ్చేరుకులగాడు ఎక్కడెక్కడ ఇరుకుతుండు. అవునే మనోడు ఇరికిచ్చుల తోపే. మరి అంతే ఉంటది మనోడు అంటే మన దగ్గర కోంప. మనం దగ్గరికి పోతున్నారా? మేము కూడా డాక్టర్ పాయ్. సరేపా ఒకసారి యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. మంచి మంచి పాటలు ఆడుతున్నాయి, ఇక్కడ విడదాం. అన్నాడు ఊళ్ళో కనవనే కనబడతలేడు. మనం అంటే ఏంద్రో అన్న, మనం అంతే గంతేనే. మరి ఏమనుకుంటున్నావు? ఆ మాత్రం ఉండాలి అన్న. నిజం నిప్పు లాంటిది ఎప్పటికున్నా బయట పడుతుంది. పోరా, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావురా? అన్న అంటేనే ఇది 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 ఏంటిదిరా? పోడా, ఉచ్చరా ఉచ్చా ఉచ్చరా ఉచ్చా. ఏ ఆగుర్రా, బయట ఒకటి వరకు చూద్దాంతే. ఏత్త గుడి చెప్పి ఇక్కడ చెప్ప. అక్క, ఊళ్ళో అనుకుంటారు నిజమేనా? ఏమనుకుంటుర్రు? మీ కొడుకే రాట. అవునా, కొడుకే కోల దొంగతనం చేసిండు, జుర్మానా కట్టిన. కోరంకేమన్నా పోయే కాలం వచ్చిందా? కోళ్ళ దొంగతనం చేసి బతకటోళ్ళని బతకనిస్తలేడు. మా చెప్పొచ్చినావు పో, మా పొడ చేసిన దొంగతనం ఎవరు చేయలే. భలే సార్ చెప్పడానికి వచ్చినావు పో. ఊళ్ళే పోడు మంచోడు మంచోడు అంటే చెడ్డ పెరేళ్ళ పట్టే. నేనేమి చేతు, ఎక్కడ పోదు. నేనే తీసినా నీళ్ళకి ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? మా అవ్వ నేను ఓంగ మా అవ్వ తిట్టినందుకు మనసున పెట్టుకొని చేసిర్రా. లేకపోతే నీళ్ళే తీసి గిట్టే నా వినవడనని చేసిర్రా. అయినా అసలు కోళ్ళు వేయని అని నీళ్ళకి ఎట్లా తెలిసింది? ఇదంతా తెలివని అంటే అటు పోవాలి. నాకేం తెలుసు? అరే మళ్ళా కదే పని, నాకేం తెలుసా? ఏంటిది ఏంటిది? ఏ ఆవు రాదు. సరేదా, ఈయనే ఉన్నదా మన బొమ్మ పోసమ్మ కూడా ఉన్నదా? ఊళ్ళో ఎప్పుడు ఏం చేసినా మననే బదనం చేస్తారు. ఏంద్రా అన్న, ఏందే సంగతి? సంగతి ఏంద్రా సంగతి? నీ సంగతిలో మన్నవాడా అని కోలు వేరేంట్రా. మళ్ళీ మనకే ఫోన్ చేసిండు తెలుసా అని అత్త అన్నాడు రమ్మన్నడికి. సరే రమ్మన్నా కానీ పెనమ్ముడు అంత రాత్రి గిట్ట పోయి పడకరాలేదంత మీరు. మానం పోతుంది, నువ్వు లేకుంటా మేము పోతామా? నీవి నొట్టే నీవి నొట్టే. అదే మరి. అవునే అన్న, మనం కాక ఇంకో వాళ్ళు ఇస్తారే. ఏ అన్న, ఇంకోడు ఇస్తాడే, ఆడే స్వామి ఆడు తీసింది కావచ్చు. ఏ కాడు ఇస్తారా? మన మొన్నడు దెబ్బకాయ కోలు కూడా వాళ్ళు తడిసి ఇంత మోపడైంది. ఏ అన్న, గంతే గంతేరే. ఏమోరా, నువ్వు బాగా టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా. అరే ఒకడు అత్తేంద్ర, మీరు బాధపడకుర్రి, భయపడకుర్రి, రాత్రి బయలుదేరి కూడా పోతాం. అవును నారాజు, కోళ్ళు మళ్ళీ వాళ్ళు తీసినట్టున్నాయి. కోళ్ళు తీసిరంట మేమే నీ పక్క పొంట పెట్టుకొని. అంటే ఊళ్ళో ఎవడు తెచ్చినా కానీ మీరు చంపినట్టేనా? అంటే సూర్యాలు ఓడితే చుట్టకాలు తిరుగు పెట్టినట్టున్నది బాగోతాం. రేపు బలేటూరు పోండి, నా పోరం నమాయకును చూసి ఆడుకుంటుర్రు మీ తలపండు వాళ్ళుగా. భలే మాట్లాడుతున్నావు పో, నీ కొడుకే తీసింది. అవు నేనే తీసిన.
ఓరి వారి మొన్న 5000 రూపాయలు తండ్రి కట్టినా మళ్ళా కోళ్ళు ఎందుకు తీసినావురా? తింటాడురా ఇంట్లో తీసుకొచ్చుకోవచ్చుగానే నీ మీద మనులకు ఎందుకు కట్టవురా? ఇది అవ్వా నువ్వేడానికి తీసింది నేనే తీవని నాగరాజు అమ్మా తోడే మాకు ఎప్పకుంటా అని దీవని చెప్పినావా? ఏ ఆవురా ముందే నాకు సలజ ఒకటి ఊడుతున్నాడు నువ్వు ముప్పై ఏ సాంగరయ్య మిమ్మి దీవానవా నిన్ను నిన్ను చెప్పినావా? ఆడు నువ్వు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? కోళ్ళు దొంగతనం చేసుకుంటా 15,000 దండు కట్టురు లేకుంటే ఆఫీస్ కాడికి పిలిపిద్దా అనుకుంటున్నావు? మళ్ళా 15,000 కట్టరా ఎక్కడ తెచ్చుడు ఏం చేసుడు? అగో మావాడు ఎక్కడ ఇవ్వన్నాడు తీవాన్లే మొన్నెప్పుడు ఒకసారి తీసినా కానీ మళ్ళీ తీవాన్లే దండు కట్టుడు దండు కట్టుడు మీ కట్టంపో దండుగు తీయందని నేను కడతా దండుగు అంటే మొన్న దొంగతనం చేసింది మీరే అన్నట్టు. మొన్న చేసింది మేమే కానీ ఇది చేసింది మేము కాదు. మొన్న తీసింది వాళ్ళు అయితే ఇవాళ తీసింది వాళ్ళు. అబ్బా ఇవాళ తీసింది వాళ్ళంటే మీ కొడుకు వచ్చి ముచ్చట చెప్పింది నాకు. అన్నా యాంద్ర దొంగడ మళ్ళీ వచ్చినావు. అన్నా నేను దొంగతనం చేయలేదే ఒక్క ఛాన్స్ ఇయ్య అన్న ప్రూవ్ చేసుకుంటా. ఒక్క ఛాన్స్ ఎందుకురా మరి నేను కొలను లాగినా ఇప్పుడు జాలికి జాలి లాడతాను చూస్తున్నా. అన్నా నేను తీయలేదే అబ్బా ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇయ్యే నేను ప్రూవ్ చేసుకుంటా అన్నా. ప్రూవ్ లేదు ప్రూవ్ లేదు ఎట్లా చేస్తారు ఇట్లే బదులు ఆడతారు నాకు తెలియదు అనుకుంటున్నాను ఎదురా. అబ్బా అబ్బా అన్న ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా ప్లీజ్ అన్న 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 ప్లీజ్ ప్లీజ్ అన్న 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 సరే ఏదో చెప్పురా. అన్నా నేను కోళ్ళు దొంగతనం చేయలేదంటే ఓళ్ళు నమ్మలేదే కానీ నమ్మి ఛాన్స్ ఇచ్చినావన్న. ఇవాళ రాత్రి కోళ్ళు వేనే అలా ఫోన్ చేయే ఫోన్ చేసినా అలా దగ్గరికి తీసుకుపోయా అక్కడ సావో బతుకో ఇక ఆనే తెలుసుకుంటా. సరే సరే చేతత్తి ఇది జరిగింది అవ్వా. నా కొడుకు నమాయకును చూసి బట్టగాల్చి మీద వేసిర్రు మీ మొల్దారాలు దెంప మీ వీద మన్ను నా కొడుకు ఇంట్లో బయట వేసిండ్రు. ఆగురా ఎందుకంటున్నావు ఆగురా. అరే మంచో నీద మీరు మచ్చగట్టారుగా మీకు ఇచ్చైతే నడది ఆఫీస్ కాడికి పిలిపిస్తేనే నడుతుంది నడు ఆఫీస్ కాడికి నడిపి. ఆఫీస్ కాడిక అద్దద్దు మావ చెప్పులు పెడకెత్తది ఉన్న ఆఫీస్ అంటే భయం అవుతుంది. రైనన్నా ఇక ఓల పాప నాళ్ళు పోతారు కానీ ఇక దండు ఈయనే తీసుకో ఇక ఆఫీస్ దాకేందుకు మానం పోతుంది బాడకోవలేదు. సరే సరే తమ్ముడు చెప్తుండు కాబట్టి తింటున్నా పైసలు తీసుకొచ్చి ఇంటికీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో ఇసుంటుంది ఆఫీస్ కాడికి అబ్బాయి అని పిలిపిస్తే ఏందనుకుంటుంది. ఏ పోపో అట్లాంటి మత్తు చూసినాం అవరా ఎన్ని చూడలేరా మనం చూసినావారా ఆఫీస్ కాడ పోకుండా చేసిన ఇది మనం అంటే ఇదే గొప్ప ఊచుకునేది మనం. ఏను నిజంగా కింగే కానీ నిన్ను ఇవాళ ఒక్కరోజు మంది ఆరా అంటారా నువ్వు నిజంగా సూపర్ రా.